కలలను బట్టి భవిష్యత్ అంచనా. ఏ కల దేనికి సంకేతం? మీకు వచ్చే కలలను బట్టి మీకు రేపు ఏం జరగబోతోందో ముందే గ్రహించవచ్చంటున్నారు మనస్తత్వ నిపుణులు. ఎలాగో తెలుసుకుందాం. ఇప్పుడు మనందరికీ కలలు వస్తాయి. కొంతమందికి నిద్రపోతున్నంతసేపు కలలు వస్తూనే ఉంటాయి, మరికొంత మందికి కొద్దిసేపే కలలు వస్తాయి. నిద్ర లేచాక కలను మర్చిపోతాం. అయితే కలలను అధ్యయనం చేస్తే భవిష్యత్తును అంచనా వేయవచ్చంటున్నారు డ్రీమ్ నిపుణులు. చాలా సందర్భాల్లో జరగబోయే మంచి చెడులను కలలు ముందే సంకేతాల రూపంలో చెబుతాయి అంటున్నారు. మీరు కలలో చేపను చేపల్ని చూశారంటే మీకు అదృష్టం కలగబోతోందని అర్థమట. మీరు చేపలు పడుతున్నట్లు కల వస్తే మీకు డబ్బు రాబోతోందని అర్థమట. చాలా మందికి కలల్లో పాములు కనిపిస్తూ ఉంటాయి. తెల్ల పాము కలలో కనిపిస్తే మీరు చాలా ఆనందపడవచ్చంటున్నారు నిపుణులు. జీవితంలో గొప్ప విజయం సాధించే ముందు ఇలా తెల్ల పాము కనిపిస్తుందని చెబుతున్నారు. తెల్ల పాము కనిపించే వాళ్లకు ముందున్న సమస్యలన్నీ ఆటోమేటిక్ గా తొలగిపోతాయట. డబ్బు పెద్ద ఎత్తున వచ్చి పడుతుందని చెబుతున్నారు. మీరు ఓ పర్వతమో కొండో ఎక్కుతున్నట్లు కల వస్తే మీ పని లేదా ఉద్యోగం లేదా వ్యాపారం మరింత మెరుగవుతుందని అర్థమట. కలలో నెమలి కనిపించినా, అది నృత్యం చేస్తున్నట్లు కనిపించినా మీకు త్వరలో ఓ గుడ్ న్యూస్ తెలియబోతోందని అర్థం అంటున్నారు. నిండా పండ్లతో ఉన్న చెట్టును మీరు కలలో చూస్తే దాని అర్థం మీకు డబ్బు రాబోతోందని. మీకు మీరుగా చెట్టు నుంచి పండ్లను తెంపుతున్నట్లు కల వస్తే మీరు స్వయంగా డబ్బును తీసుకోబోతున్నారని అర్థం అంటున్నారు నిపుణులు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.